హాయ్ హలో, అందరికీ నమస్కారం. డ్యూయల్ రోల్తో అదూర్స్ అనిపించిన, మంచి మంచి స్టెప్పులేసి సూపర్ అనిపించిన ఆ క్రెడిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్దనే చెప్పాలి. వీ హ్యావ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద వెరీ బ్యూటిఫుల్ రాశి ఖన్నా అండ్ ద వెరీ టాలెంటెడ్ నివేత థామస్. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరణ చేద్దాం. హాయ్ గైస్, హాయ్ తారక్, హాయ్ రాశి, హాయ్ నివేత, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ మీ ముగ్గురిని ఇలా కలవడం. అండ్ నిజంగా జై లవకుశ, ఎక్కడ చూసినా కానీ ఇదే పేరు మారు మోగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లోనే అనుకోవచ్చు, ఇండియాలోనే అనుకోవచ్చు. సో తారక్, టు స్టార్ట్ విత్ యూ, జై లవకుశ, అసలు లవకుశ అన్న టైటిల్కి మేము చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో టైటిల్ వినగానే మాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఆ టైటిల్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ టైటిల్. సో మళ్ళీ అదే టైటిల్ మీద మీరు ఒక సినిమా చేయడానికి కారణం ఏమనుకోవచ్చు? ఆయన చేశారు కాబట్టి ఆయన చిత్రాన్ని రెప్లికేట్ చేయాలనే రీజన్ మాత్రం కాదు. ఇట్ వాజ్ అ ష్యూర్ కోయిన్సిడెన్స్. ఆ లవకు ఆయన, ఐ మీన్ ఆయన చేసినటువంటి లవకుశులకి మాకు జై ఒకటి యాడ్ చేసాం దాంట్లోకి. బట్ ఇంటెన్షనల్గా చేసింది మాత్రం కాదు, మాకు ఇంక్లూడింగ్ ద లోగో డిజైన్స్ కూడా. సమ్మర్ ఒకసారి జై లవకుశ అనే పేరు వినగానే డిజైనర్ కూడా ఎక్కడో సడన్గా ఆ నొస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓహో, ఆ లవకుశ చూసాం కదా, అలా ఉంటే బాగుంటుంది కదా, ఆ ఎడ్జెస్ అంతా అలా కర్వ్ అవుతే బాగుంటుంది కదా అని మా డిజైనర్ శివ అవన్నీ, ఐ మీన్ ఆ లోగోని ఆ టైటిల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. బట్ వెన్ బాబీ నరేటెడ్ ద స్క్రిప్ట్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, హీ వాంటెడ్ ద టైటిల్ టు బి ఎస్ జై లవకుశ. చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు మన ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ టాక్ అబౌట్ రామాయణం మరి మహాభారతం ఫర్ ఇన్స్టెన్స్, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నప్పుడు, లేదా మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని పాత్రల పేర్లు చెప్పినప్పుడు, ఆ పేర్లు ఎందుకు పెట్టారు అంటే మనకి పేరు వినగానే ఆ క్యారెక్టరైజేషన్ గుర్తుకు రావడానికి. రాముడిలా ఉన్నాడు అని అంటే రాముడిలా సౌమ్యంగా, రాముడిలా నిజాయితీ పరంగా, రాముడిలా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నట్టుగా అర్థం అన్నమాట. సో జయ, లవ అండ్ కుశ ఆర్ త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రైమర్లీ ట్విన్స్, ట్రిప్లెట్స్. చెడుగా ఉండే క్యారెక్టర్ని జయ్ అని, మంచిగా ఉండే క్యారెక్టర్ని లవ్డు అని, కొంచెం తొంటరిగా ఉండే క్యారెక్టర్ని కుశుడు అని పెట్టుకున్నాడు. కథ విన్న తర్వాత ఇంకంతకంటే యాప్ టైటిల్ అనిపించలేదు మాకు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, అందుకే టైటిల్లో కూడా రామ లక్ష్మణ భరతుల్లా ఉండాలని కోరుకుంది, కానీ దురదృష్టవశాత్తు రావణ రామలక్ష్మణ పుట్టారండి. సో ఎక్కడో రామాయణం రెఫరెన్స్ని తీసుకొచ్చాం ఈ సినిమాలో. సో అందుకే దానికి జై లవకుశ అని పెట్టడం జరిగింది. ఫ్యాంటాస్టిక్ తారక్. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ తాతగారి పేరు అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, దసరాకి రిలీజ్ అవుతుంది. సో మెనీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎటు చూసినా కానీ, సో ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్యలో ఇలా ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఆనందంగా ఉందండి. నేను కళ్యాణ్ అన్న కలిసి చేసేటువంటి మొదటి చిత్రం ఒక పండుగ వాతావరణంలో రిలీజ్ అవ్వడం నిజంగా అదృష్టంగానే భావించాను, ఎందుకంటే ఇలాంటి చిత్రాన్ని ఇన్ని తక్కువ రోజుల్లో అచీవ్ చేయగలిగాము అని అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. అండ్ అదే అంటారు కదండి, మనకు తెలియకుండా మన వెనకాల ఏదో శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అని. బహుశా తాతగారి పేరుతో ఆ బ్యానర్ ఉంది కాబట్టి ఎక్కడో మాకు తెలియకుండా తాతగారే మా ఇద్దరిని ముందుకు నడిపించారు, మొత్తం మా టీం అందరినీ. ఐ నో హూ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఇట్ కుడ్ బి చోటా గారు, ఇట్ కుడ్ బి దేవిశ్రీ ప్రసాద్. ఐ మీన్ దేవి కూడా తను అన్నీ పక్కన పెట్టేసి ఈ చిత్రం కోసం తను హీస్ డెడికేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ హిస్ టైమ్ అండ్ హిస్ డేట్స్. అండ్ ఈవెన్ రాశి ఆర్ నివేత, బోత్ ఆఫ్ దెమ్ వెరీ కోఆపరేటివ్ విత్ అలాటింగ్ దేర్ డేట్స్ అండ్ అలాటింగ్ దేర్ టైమ్. అండ్ అలాగే ఆల్ ది అదర్ టెక్నీషియన్, సాయి కుమార్ గారు అవ్వచ్చు, పోసన్ కృష్ణ మురళి గారు అవ్వచ్చు, ఎవ్రీ వన్స్ కోఆపరేషన్. ఐ థింక్ ద ఫిల్మ్స్ రిలీజింగ్ ఆన్ ద రైట్ డేట్. But majorly, I think it's because of his hard work and dedication, right? Otherwise, we wouldn't have completed it after. First, Jai Lavakusha ki mimalni heroine ga anukuntunnaru. Anna, first meeru vinagane, meeku ela anipinchindi? She jumped. She actually wanted to jump off the building. She actually wanted to jump off the terrace. No. Terrace nunchi dookeddam anukundi. She was so elated. She was so happy. She wanted to jump off the terrace. Kaakapothe, koncham aga, arey, nenu ippudu terrace dookesthe cinema cheyalem kada. Ame aagipoyi koncham. Obviously, Tarek తో సినిమా అనగానే ఆబ్వియస్ గా ఎవరి రియాక్షన్ అలానే ఉంటుంది. అంటే ఎవరి రియాక్షన్ తెలియదు అండి, బట్ ఈ అమ్మాయి రియాక్షన్ మాత్రం దూకేపోయింది కాసేపు. కొంచెం ఆగి కథ చెప్పినప్పుడు నాకు కథ చాలా నచ్చిందండి ఫస్ట్లీ. సో కథ నచ్చే చేసావు ఈ సినిమా? ఇప్పుడు ఎలా చెప్పినా కానీ అటు నుంచి ఇంకో కౌంటర్ హీ విల్ ఆల్వేస్ గివ్ కౌంటర్ దట్ నో ఆబ్వియస్లీ ఇట్ వాస్ బికాజ్ హీ వాస్ దట్స్ వన్ ఆఫ్ దట్స్ ఏదో ఒక క్లారిటీ చెప్పమన్నాడు కదా. ఇదే రెండు ఒకటే ఆప్షన్. క్వశ్చన్ మీరు ఏం అడగాలి నన్ను అడగండి, నేను చెప్తాను ఏం అడగాలి.
ట్రిపుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్ సో హౌ మచ్ స్పేస్ విల్ ఐ గెట్ ఇన్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దాట్ యు నో బట్ ఐ హావ్ టు గివ్ ద క్రెడిట్ టు బాబీ దట్ ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో, బీ ఇట్ మై క్యారెక్టర్ ఆర్ బీ ఇట్ నివేతాస్ క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ రిలేటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ ట్రైలర్ లో ఫస్ట్ చూడగానే రాశికి అలా అందరూ ఫ్లాట్ అన్నమాట, మీకు ఐ లవ్ యూ అని చెప్పి. అవునా, అలా జరిగిందండి? దారుణం పాపం అసలు. నేనే ఉండలేదు, నేను అలా జరిగిందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. He was probably more interested in how he delivered the dialogue more than even looking at me. So I love you chapagane meeru realize kuda kaadu kada, that's like so innocent. So real life lo kuda rasi alane untaru chichi shuyo మనుషుల్ని బాగా చదివేయగలుగుతారు. మొహమ్మద్ చెప్పేస్తుంది నువ్వు అను, లేకపోతే దగ్గర గంతేసేస్తుంది ఓకే అను, చదువుతూ లేకపోతే చాలా అయ్యోయో ఏంటండి అలా అంత అంత సినిమా లేదు. ఇప్పుడు మీరు నాకు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత నివేదాన్ని కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు. డెఫినెట్లీ జయ లవకుస మీరు ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నారా లేదంటే కథ నాకు చెప్పుకున్నారు? నేను లేదు, నేను నిన్న కొన్ని షూట్లో ఉన్నప్పుడు కోనా సార్ నేను లేదు లేదు యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ హీ సెడ్ వాట్ వాజ్ రాష్ట్రీస్ రియాక్షన్ కదా, లైక్ షీ వాంటెడ్ టు జంప్ ఫ్రమ్ ద టెరస్. ఐ వాస్ యాక్చువల్లీ స్టాండింగ్ ఆన్ ద శాంటా మోనికా ప్యూర్. సో ఐ వాస్ లైక్ షీ వాంటెడ్ టు జంప్ ఆఫ్ శాంటా మోనికా ప్యూర్. లేదు, నాకు యాక్చువల్లీ కథ చాలా చాలా నచ్చింది. ఇట్ వాస్ బికాస్ ఇట్స్ ఐ లైక్ ఎమోషనల్ స్టోరీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ బాండింగ్ అండ్ వెన్ ఇట్ టాక్స్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఐ రియలీ లవ్ ఇట్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ స్ట్రాంగ్లీ బిల్ట్ ఆన్ దాట్. సో అది విన్నగానే నాకు ఐ వాస్ లైక్ అండ్ obviously it's Tarak, so I just wanted to see him dance, in fact, to be really frank. So yeah, dance I was on board. Oh my god, yeah, andarki telusu how good he is. Even if I say, oh, he's brilliant, people will be like, oh, we're bored, you know, he is brilliant, everybody knows. Manaku telusu ma meeru inke edaina questions adigandi, that's what their thing will be. Yeah, ఇప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడగండి, లేకపోతే నా మీదకి డైవర్ట్ అయిపోతుంది మళ్ళీ. లేదు, అది ఏంటో కొంచెం యు డూ దట్ టు us, వి డూ దట్ టు యు. త్రీ క్యారెక్టర్స్ అంటే యాజ్ అన్ యాక్టర్ అది ఎంత కష్టమో అసలు మాటలో చెప్పలేమో, బికాస్ త్రీ డిఫరెంట్ వేరియేషన్స్. యాక్షన్ అనగానే ఒక గెటప్ లోంచి మనం ఇంకో క్యారెక్టర్ లోకి వచ్చేయాలి. సో త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా అనిపించింది? వాజ్ దట్ అ ప్రెషర్ ఫర్ యూ? ఆబ్వియస్లీ, సీ దేర్ ఇస్ ఆల్వేస్ ప్రెషర్. ఐ డోంట్ థింక్ వీ కెన్ వర్క్ ఇఫ్ వీ హావ్ నో ప్రెషర్. ప్రైమర్లీ జైల్ ఆఫ్ కుసే ఒప్పుకోవడానికి కారణం కదే, మూడు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, నేను చేసుకోవచ్చు కదా, నేను చేస్తే నాకేదో పేరు వస్తుంది కదా అని ప్రైమర్గా దాని మీదకి అసలు ఫోకస్ వెళ్ళలేదు. ఇప్పుడైతే బాబీ వచ్చి ఒక 20 మినిట్స్ కథను నరేట్ చేశాడు. నాకు బ్రదర్స్ గురించి అంటే మాకు కోయిన్సిడెన్స్గా తగిలింది, ఐ మీన్ కుదిరింది. బికాస్ నేను అన్న కలిసి చిత్రం చేస్తున్నప్పుడు అదే అన్నదమ్ముల గురించి వాళ్ళ ఔన్నత్యం గురించి పెంపొందించేటువంటి చిత్రం దొరికినప్పుడు వివ ఇలేట్ ఎస్ ఇలాంటి కథే చేద్దాము అని. దానికి అడిషనల్గా బాబీ అని కూడా ముగ్గురు ట్రిప్లెట్స్ మధ్యలో జరుగుతూ ఉంటే దాట్ వాజ్ ది మోస్ట్, ఐ మీన్ దాని తర్వాత ఆ ఎక్సైట్మెంట్ మొదలైంది. అండ్ ఒక నటుడుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఐ లైక్ టు బీ ఛాలెంజ్డ్. లేకపోతే అంటే లైఫ్లో నిజంగా ఛాలెంజ్ లేకపోతే బోర్ కొట్టేస్తుందండి. ఒకటేలాగా వెళ్ళిపోతూ ఉంటే యువర్ బోర్డ్ ఆఫ్ యువర్ లైఫ్, యూనో యూ నీడ్ టు బీ ట్యాప్డ్ సో దాట్ your life gets more entertaining, you know, for you. I think now directors and choreographers must be like, how should we challenge Tarak? He's done so much anyway. And they must be like, what should we do next? Honestly, I think this is his best work. He's outdone himself. So I don't know what he's going to do next. And Nain Goda challenge Vairo, you know, I'm sure Niveda also. We've seen him perform on sets also, you know. We have seen him perform and a lot of times people would clap for him. You know, they would give him standing ovations. And I think it's a very big deal for an actor to get that on. Right. But I think by the end of it, we got used to it. We're like, he's the best, he'll give his best. Okay, you know. I mean, I know that people will love him in this film.
బట్ నేను కూడా ఒక్క మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను తారక్, నిజంగా సినిమా అయిపోగానే థియేటర్ లో లేచి ఆ స్టాండింగ్ ఓవేషన్ అయ్యో అది అది కనుక వస్తే ఇంకా నేను నాకు తెలిసి గుండాకి చచ్చిపోతాను ఆ రోజు. అది జరిగిన రోజు ఇంక అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు. ఐ మీన్ సి అన్నిటికంటే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఆర్ కలెక్షన్స్ వైజ్ ఆర్ డేస్ వైజ్ ఆర్ ఇట్స్ నాట్ ద బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బీయింగ్ హ్యాపీ దట్ యువ్ డన్ అ సెన్సిబుల్ ఫిలిం. అంటే సి చిత్రాలు హిట్ అవ్వడం ఫిల్మ్స్ ఫ్లాప్ అవ్వడం మన చేతుల్లో లేవు. ఆ ట్రిక్ కనుక మనకి తెలుసుంటే హిట్ సినిమాస్ ఎలా తీయాలో ఐఎమ్ షూర్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ బీ డెలివరింగ్ నథింగ్ బట్ సూపర్ హిట్స్. బట్ అన్ఫార్చునేట్లీ నో వన్ నోస్ ద ట్రిక్ ఆఫ్ మేకింగ్ అ హిట్ ఫిల్మ్. బట్ ఆల్ యూ కెన్ డూ ఇస్ పుట్ ఇన్ అ వెరీ జెన్యున్ ఎఫర్ట్. జెన్యున్గా నిజాయితీగా మనం ఒక ఎఫర్ట్ పెట్టడమే మన వల్ల అవుతుంది. ఆ ఎఫర్ట్ని ప్రేక్షకులు చూసినప్పుడు అహే చండాలంగా చేశారా అనే మాట కాకుండా సినిమా ఫ్లాప్ అయినా సరే అయ్యో పర్లేదులే దివ్ ట్రైడ్ సంథింగ్, ఏదో చేయడానికి ట్రై చేశారు పాపం కుదరలేదు, దాట్ ఈస్ గుడ్. డక్కముక్కిలు తిన్న తర్వాత మనం మారుతూ ఉంటాం కదా. సో అట్లీస్ట్ ఫ్రమ్ టెంపర్ ఐ థింక్ నా ప్రయత్నం అదే ఉండింది. అండ్ ఐఎమ్ షూర్ జైలవ్ కుషా విల్ డెఫినెట్లీ బి అ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ విల్ బి అ వెరీ ప్రౌడ్ ఫిల్మ్. See that, yeah, we've been a part of this film, we've done a good job. So Niveda, ippudu meer cheppali Jay, Lava, Kusha, ee moodu characters lo Tarik ki related ga daggar ga unde character edi ani anukuntaru meer, because you have seen him on set. The character is closest to him. Yeah, close to him. Jay is I think she has a she's Jay. My god, Jay. Nen lavunni తినుకుసుడు అదే నేను లవ్ణ్ణి నేను లవ్ణ్ణి జై జై మీకే తెలుస్తుంది తిన్ జై తప్పు జై ఐ థింక్ నో యు ఆర్ జై ఓకే నోబడీ కెన్ బి జై అదే నేను చెప్తున్నాను వై ఐ సర్ అగ్లీ ఇస్ బికాజ్ అగ్లీ ఇట్స్ నాట్ లైక్ దట్ ఐ వుడ్ లవ్ టు బి జై దో బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ ఇన్ లవ్ విత్ జై సో ఈ అమ్మాయి ఉంటుంది I want Jay and EMI. Yeah, it's like I like Jay. So EMI, she's love to love interest. Yeah. I want Jay. See, naaku love to love to get up lo undi ammai tho oka scene jarugutunte are nei yaar I want Jay. Girls don't like me. I was like papa loved ante ishtapadali kada Jay meedu unnaru ante andaru vaalli the most sweetest kani yeah I love kani mostly girls like the bad guys no yeah. Anduke okay. No it's not just about the girls actually mostly girls don't like bad guys it's Rashi and Niveda probably who like bad guys oh no you don't generalize the whole issue no don't generalize matra concept I think girls it was are even I was in love with Jay obviously but see so it's not only for the girls setlo everybody had this soft corner towards Jay. Even though he was the bad, he's Ravana, he's like a Rakshasa and everything. Yeah. But Jay is, as a character, I think it's the most well-made and everybody will want to... Everybody will fall in love with Jay by the end, I know that. Tarak, Tathagar chesina 20 characters manam okkasari venaki velli chusukunnatlayite ayana oka Ravanasudiga manaku kanipiste fan following perigipoyadu ante oka villain ki fan following enti ani anipinchadu aa tarvata bahusa aa credit meeke vastundi anta cinema ledhu malli ayinto compare cheyakandi no let's not compare I mean don't even do that compare me with him తాతగారు చేసినటువంటి అది ఇంకా ఆయన ఒక్కడికే చెల్లింది ఇంకా నాకు తెలిసి నో వన్ ఎల్స్ ఇన్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ దట్ ఆరా హీ స్ప్రెడ్ ఇన్ టు పీపుల్ అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఆహార్యంతోనే వాచకంతోనే నవ్వుతోనే ఆయన గెలిచేసేవాళ్ళు మనుషులు అసలు ఇంకా అంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు అందుకే ప్రతి నాయకుడు పాత్ర వేసినా కూడా ఆయన నాయకుడి కిందే చూసేవాళ్ళు సో తాతగారితో పోలిక అసలు లేదండి బట్ ఎస్ పీపుల్ విల్ డెఫినెట్లీ ఫాలో ఇన్ లవ్ విత్ జై బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఇఫ్ దేవర్ ఇప్పుడు జై లవ్ కుసుల్లో ఎవరిని ఒకరిని తీసేసినా కూడా దేర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్ దెర్ ఇస్ నో కంప్లీషన్ బికాస్ కుసుడిని తీసేసి జై లవ అన్న బాగోదు అఫ్కోర్స్ లవ కుస అనే టైటిల్ బాగుంటుంది కానీ జై లేకపోతే దానికి ఆ ముందు అర్థం రాదు ఆ పవర్ రాదు సో జై కుస అన్న బాగోదు So it's Jay, Lava and Kusa and each character has its importance and each character is a pillar for this story. So primarily yes, Jay, why people will fall in love with him, it's a very unique character, you've never seen it. Dipardaga kaniso manaki mano chesinatvanti mano chusinatvanti chitralo alanti reference character maniki ledu. Lavudu Kusudu antara yes probably ekkado yamadangulo chesinatvanti raja character probably is in Kusudu.
ఎక్కడో నానక్ ప్రేమతలో చేసినటువంటి చిన్న సొఫిస్టికేటెడ్ ఒక ఫార్మల్ అండ్ గుడ్ లుక్లో లవ్డ్ ఉండొచ్చు, బట్ జే ఇస్ ఎ కంప్లీట్ న్యూ క్యారెక్టర్. సో ఆటోమేటిక్గా అందరు జే మీదే వాళ్ళకి దృష్టి వెళ్తుంది. అండ్ జే ఇస్ ద మెయిన్ చేంజ్ ఇన్ ద ఫిలిం. సో ద ఫిలిం ఇస్ అబౌట్ జే. ఇట్స్ అబౌట్, ఇప్పుడు రావణ రామలక్ష్మణ్ అయినప్పుడు రామలక్ష్మణ్ గురించి మనకు తెలుసు, కానీ అన్నదమ్ములైన రావణ రామలక్ష్మణ్లు ఏం చేస్తారు అనేదే ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు రావణుడే ఇంపార్టెంట్ అయిపోతున్నాడు అక్కడ. సో యా, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ హిస్ గాట్ ద ఫ్లేవర్ ఆఫ్ ఆల్ త్రీ. యా, ఐ థింక్ సో. ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా తారక్ యాక్చువల్గా జయ్ లవకుష ఈ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మీ బ్రదర్స్తో రిలేట్ చేసుకుని అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. బికాస్ ఇట్ ఈస్ అండి, అంటే నేను అదే చెప్పాను కదండి, అది కోయిన్సిడెన్స్ అనుకోవాలో ఏంటి అనుకోవాలో తెలియదు, కానీ సి వెన్ స్పెషలీ ఇప్పుడు మేము కూడా ముగ్గురు బ్రదర్స్ అండ్ అన్ఫార్చునేట్లీ మా ఆ రెండో బ్రదర్ ఇస్ నాట్ దేర్ విత్ అస్. ఎప్పుడు ఈ ఈ బ్రదర్హుడ్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ బ్రదర్స్ గురించి వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ గెట్ అ లిటిల్ ఎమోషన్, బికాజ్ నేనే కాదు మీరు రేపొద్దున చిత్రం చూసినప్పుడు ఐ థింక్ ఎవ్రీ ఆల్ బ్రదర్స్ యూనో మనం మన రాష్ట్రంలో ఉండే బ్రదర్స్ అందరు కూడా తెలియని ఒక ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది, ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది అండ్ బికాజ్ సి మనం తల్లి గురించి చిత్రం తీసినప్పుడు ఒక ఎమోషనల్ చిత్రం తీసినప్పుడు చూసాం, తండ్రి గురించి చిత్రాలు చూసాం, అంటే ఐ మీన్ అఫ్కోర్స్ ఐ డిడ్ వన్ కాల్ నాన్న ప్రేమతో. జై లవ్ కుష ఇస్ అ వెరీ 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 ఎమోషనల్ ఫిలిం. సో మాకు ఎప్పుడైతే ఆ ఎమోషన్ గురించి తలుచుకుంటూ ఉంటే సో డెఫినెట్గా మనకు పర్సనల్గా ఉండే ఎమోషన్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఐఎమ్ ష్యూర్ యా, సో నాకు వచ్చిన నాకు కలిగిన ఎమోషన్ అందరికీ కలుగుతుందని నమ్ముతున్నాను. బట్ హీస్ వర్క్డ్ వెరీ 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 హార్డ్. Yeah, so I really wanted to be like a super duper hit for him. That class. And he deserves it. Yeah, he deserves it. Because in the busy schedule lo kuda meer oka vaipu movie chestu maro vaipu big boss chestu. Yeah, moodu jaripu oka naalugu. Naalugu. First of all, nijanga meeku hearty congratulations cheppali because as a television host ga kuda rendu balance chestu anta pedda hit meer ichchar ante. Yeah, mana show ni manam pogudukokudadu. Ah, meeku pogudukovali ante mana show ni manam pogudukovali. బికాస్ మీరు ఇచ్చిన హింట్ అలాంటిది నిజంగా బుల్లితెర ఖ్యాతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు తారక్. నిజంగా ఇప్పుడు అందరూ ఎలా అయిపోయిందంటే మా ఇంట్లో అబ్బాయి తారక్, నిన్ను జనతా గ్యారేజ్ అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, యూఆర్ వెరీ రిజర్వ్డ్ అప్పట్లో, ఐఎమ్ టెలింగ్ యూ తారక్ వాజ్ లైక్ దిస్ అవునండి అంతేనండి అలా అండి ఇంతే ఆన్సర్స్ వచ్చేవి అప్పట్లో. బట్ ఇప్పుడు తారక్ అసలు మేము ఎవ్రీడే బిగ్ బాస్ లో చూస్తుంటే ఓ మై గాడ్ ఏమైంది ఆల్ ఆఫ్ సడన్. అంటే దట్ అంటే ఇప్పుడు ముందు కెమెరాలు పెట్టుకుంటే మళ్ళీ ఆ రిజర్వ్ గా ఉంటాను. అంటే ఇప్పుడు సి ఐఎమ్ షూర్ ఇప్పుడు బిగ్ బాస్ సెట్లో ఎలా ఉంటున్నానో ఐ వాజ్ ద సేమ్ ఆన్ జై లవ్ కుష సెట్స్ టూ. సి ఐఎమ్ వెరీ హైపర్ అండ్ ఐఆమ్ హైపర్ అండ్ ఐ లైక్ బీయింగ్ హైపర్. నాకు హైపర్నెస్ లేకపోతే కట్టడి చేసేసినట్టు అయిపోతుంది. సో నాకు అంటే ఒక్కొక్కసారి ఎస్ తప్పదు ఆ హైపర్నెస్ని తక్కువ చేసుకోవాల్సి వస్తుంది, బట్ బిగ్ బాస్ వాజ్ అ ప్లాట్ఫామ్ విచ్ ప్రాబబ్లీ నీడ్ మై హైపర్నెస్ అండ్ డిమాండెడ్ ది ఒరిజినల్ మీ. అండ్ ఫర్ మీ ఆల్సో ఐ థింక్ it was like remembering myself again every weekend velnapudu ee jay lava and kusha jarugutunte ekkado na self identity ni marchipokunda big boss has been tapping that out. Even though he's being himself, there is a certain ease that you need to have to host a show, and especially when you're when you have to say a lot of things impromptu which are not scripted at all, you know, you need to have the ability to understand what's going on, because it's we're not dealing with one person, we're dealing with a people full of, you know, a house full of people with different emotions, you know, they're all going through a lot of things. So to be able to actually captain the entire ship that way, I think he did such a commendable job. And he's talking about being hyper. That is necessary. It was very much necessary on set, because I'm also hyper, but I didn't see anybody top that off. So I was like, okay, I found somebody who is off the charts on that. I've told him he's not human, he's superhuman. He's not normal. He's not a normal person. He's not. Asala category ki. Category ma kuda leru. Okay. So Tarak, mimmalni meeru ela inspire chestuntaru every day maaku cheppandi, because Tarak, I don't know andi, naaku variety siddhantam okati undi. It's about looking at yourself in the mirror, standing naked in front of the mirror and accepting the scars on your body. No one in this world. You have to be your own encouragement. I think he inspires himself. You have to push yourself. Podduna lechi nuvu baagunnavu, nu brahmandanga unnavu, nu iraga teesey galugutavu ani manaku manam anukokapothe
ఎంతమంది వచ్చి నేను పుష్ చేద్దాం అనుకున్నా కుదరదండి, ఇట్ విల్ నాట్ హ్యాపన్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ ఎవ్రీ వన్ ఇస్ దేర్ టు గైడ్ యూ అండ్ పుష్ యూ. ఐ సర్చ్ ఫర్ పీస్ అండ్ ఐ ఇట్స్ ప్రాబబ్లీ ఆ కంటెంట్, సెల్ఫ్ కంటెంట్, బీయింగ్ వెరీ సెల్ఫ్ కంటెంట్ చాలు. వచ్చిందా మీతో ఏదైనా బోనస్. కమ్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ ఆల్సో, ట్రై చేద్దాం అని బయలుదేరిన ఒక ప్రయత్నం అది. ఈరోజు వచ్చినటువంటి అప్లాజ్ ఇస్ బోనస్. దిస్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రెప్ విచ్ గోస్ ఇన్ టు బిగ్ బాస్ అండ్ టు కండక్ట్ సచ్ అ బిగ్ రియాలిటీ షో. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్, ఇట్ ఇస్ ద ఛానల్, ఇట్ ఇస్ ఎండమోల్, ఇట్ ఇస్ ద హౌస్ మేట్స్, ఇట్ ఇస్ ద క్రూ అండ్ ఎవ్రీ వన్. సో అందరూ కలిపి చేస్తేనే ఆ రిజల్ట్ ఇలా ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి. వాట్ ఎవర్ ఇస్ గివెన్ ఇస్ బోనస్. ఇఫ్ ఇట్స్ నాట్ గివెన్ టు యూ, ఫైన్, వెయిట్ ఫర్ అనదర్ డే. బట్ డెఫినెట్లీ మీ నుంచి చాలా నేర్చుకోవాలి తాడు. స్పీక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ నిజంగా అనిపిస్తుంటుంది. చాలా నిజంగా మన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది. సో తారక్, గెటింగ్ బ్యాక్ టు ద సెట్స్, ఇప్పుడు కొంచెం అందులో చూడండి. సో సెట్ లో ఇప్పుడు చెప్పండి బాగా నాటిగా. యు కాంట్ ఆస్క్ హిమ్ దట్ క్వశ్చన్, ఇట్స్ హిమ్. వాట్ ఇదే నాకు కావాలి భూమి, ఇట్ ఇస్ హిమ్. ఒకసారి అర్థం ఏదైనా ఉంటే తీసుకొచ్చి అమ్మాయికి చూపించండి దయచేసి. ఐ థింక్ ఇట్స్ హిమ్. అది అర్థం ఉందా? ఒకసారి అర్థం. దట్ ఇస్ డన్ లుకింగ్ అట్ ద మిర్రర్ ఆన్ సెట్. అయ్యయ్య, వెరీ గుడ్. అయ్యో, అర్థమైంది కదా ఇప్పుడు మీకు అంతే. నాట్ ఎస్ ఐ యామ్ ద మోస్ట్, ఐ యామ్ టీమింగ్ అప్ విత్ యా ఆన్ సెట్ అండ్ హి ఇస్ ద మోస్ట్. ఇట్స్ లైక్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ కదా. నన్ను అన్న ప్రతి మాటలు వాళ్ళకే. Yeah. Bounden. He's the naughtiest on set. Who, me? Yeah. Yavar ekko rasnar enna amma enna. Beginning lo chaala serious. Who's trying to prove a point? Ekko adichi gola pettesi. Serious ga nizhi nen kaamu unnanu. Nen ardham chupichanu. Amma kuda normal ga he is the one ani cheppindi. Arichi gola pettesi. No, he is the naughtiest. Evaru adu chundadu. Nen hyper kadandi honestly. And beginning lo nen chusanu he was very like serious. First day lo chaala serious ga untaru. Eventually, because I knew, because the moment I start becoming normal and myself, no, yeah. I know she's going to start off. So naaku telusu sandhika chaala serious ga unta konjam dooranga untadi ammai. Edandi idantha oka pedda scam. It's a scam. Abaddam cheptu. No, ammai okkar teeskelli big boss house lo 1 week pettandi meeke telustundi. Malli ikkada promotion sir. Yamma nuda idderni tindi kanipichallare, tindi kanipichanallare. ఇద్దరు యా నో, హి ఇస్ ద నాటియెస్ట్. యా హూ యు? ఐ థింక్ వి కెన్ ర్యాంక్ ఇట్స్ 1 2 అండ్ 3. నో నో, 1 2 అండ్ 3. ఐ యామ్ ఫైన్ విత్ దట్. ఐ నెవర్, ఐ యామ్ టెల్లింగ్ యు నాట్ యు ఆర్ నాట్ పాపులర్. సరే, వాడు ఎవరు లేట్ గా వచ్చేవాళ్ళు? ఎవరండి ఎవరు లేట్ గా వచ్చేవాడు? ఐ హావ్ నెవర్ సీన్ లేట్ ఆన్ సెట్. కాల్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారికి. I'm not lying, but he's very punctual on set. First day I was so early. No, you were good. That's why I said first, primarily her. First day amma shooting kuda raledan correct time ki. Avuna enni complaints unnai anko legna adigo. I always been on time on set. He's lying. She is on time. So always on time. Yeah. Mr. Perfect. I think we all have always been on time. All of us. Tarek, mere cheppandi oka best memory Lavakusha set lo. Every day was a memory. I'm seriously oka roju ani cheppalem nijanga ante we were all good friends. It could be Rashi or Nivi or Niveta or me or Chota eppudu nuncho telusu naku. And yeah, the whole crew, the cast and crew maaku undindi. There were times where we had our pressures, shoot complete cheyalani, our characters evanni undindi, kani every day in Jailavkusa is memorable to me at least. Own production lo meeru work chesaru, this is for the first time, if we are not wrong, NDR art start chesin tarvata. So adi comfortable ga act chestu vellara ani cheppachaledu adi vaalni adiga. He acted like a professional and nen chusano and everybody actually. But he was always on set on time and he was as dedicated, or you know, వెరీ ప్రొఫెషనల్. అంటే మనకో న్యాయం బయటో న్యాయం కాదు కదా సార్, ఎక్కడైనా ఒకటి అఫ్కోర్స్. అంటే ఓన్ ప్రొడక్షన్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, కానీ కొంచెం అలా కూర్చొని రిలాక్స్గా
అలా రిలాక్స్ చేస్తుంటే బహుశా ఈవెన్ వన్ కళ్యాణ్ సార్ వాస్ ఆస్కింగ్ హిమ్ టు టేక్ రెస్ట్ హి వాస్ లైక్ నో 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 వి హావ్ టు ఫినిష్ ఇట్ ఆల్ కళ్యాణ్ గారి లాజిక్ అనుకుంటా తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలి అని సెట్ కి రావడం ఎగ్జాక్ట్లీ అవును 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 నో యు కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ హి ఇస్ గోనా డు లైక్ ఒక నా ఫస్ట్ డే లో నేను ఐ వాస్ సాయింగ్ అండ్ డిస్కసింగ్ సంథింగ్ విత్ బాబీ చూస్తే ఒక కార్ ఆగింది అండ్ అక్కడ నుంచి తారక్ ఇస్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ ద డ్రైవర్ సీట్ సో లైక్ ఓకే అండ్ దెన్ యూ విల్ హ్యావ్ టు నాట్ లుక్ ఫర్ తారక్ లైక్ దిస్ యూ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ హిమ్ లైక్ దిస్ హీ కుడ్ బి ఎనీవేర్ దట్స్ ద థింగ్ యా సో వై ఐమ్ సేయింగ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్టర్ వన్ షాట్ ఐ వాస్ వాకింగ్ అండ్ దెన్ దర్స్ అ హ్యూజ్ హాంక్ ఒక బస్ I'm like turning and seeing him like, who is this? Tarak is driving his caravan. He's parking it somewhere there. So I'm like, first day in the morning I saw it, in the afternoon I saw it, evening I saw it. I was like, okay, I understood the whole picture. First day I was prepared, set, done. So I was like, okay, this is what we can expect. And we bonded really well because that Kushuru thing was there in common. Nice things he said about you. I said good things about you. I said the truth. I'm coming on set on late. See, that I was, just because you said this, I can't change my statement. It's already recorded. And adi tolagin chendu kudirte. They'll add this also. I've requested. Said kudirte, please. Prakshika Devulke Manavi. You're being a host now. Sir, Prakshika Devulke Manavi. Nannu kshaminchandi. రాశి ఖన్నా గారి గురించి ఏదో చిన్న తప్పుడు మాట అనడం జరిగింది సమస్య లేదండి మా అందరికంటే ముందు అసలు తాకపోయిన తర్వాత కూడా ఆ సెట్లోనే పడుకొని పొద్దున్న అక్కడే లేచి ఆవిడ అక్కడే మొత్తం రెడీ అయిపోయి మేకప్ అక్కడే వేసుకుని మళ్ళీ పొద్దున్న మేము వచ్చే టైంకి ఆవిడ అక్కడే ఉండేవాళ్ళు నాకు అర్థమైంది ఇప్పుడు రాశి రాగానే ఫస్ట్ చెప్పింది ఎక్కువ మాట్లాడించకు చూసారా ఆల్రెడీ రాకముందే ఎక్కువ మాట్లాడించొద్దని చెప్పింది మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయని మీరే కొంచెం చూసుకోండి ప్రతి సాంగ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి బట్ నా ఫేవరెట్ టూ నేను తీసుకోవాలంటే ఒకటి మీ కళ్ళలోని కాటుక అనేది ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ ఒక మనిషిలో ఉండే రెండు రూపాలని చూపించే పాట అది అండ్ దెన్ ఐ లైక్ రావణ అండి లిరికల్ గా చంద్రబోస్ గారు ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ గంటలో రాశారు ఆ పాట అంటే ఎలా రాశారండి గంటలో అంటే ఏమనంటే నాకు తెలిసి రావణాసురుడు అలా వచ్చి కూర్చొని రా ఇప్పుడు మర్యాదగా అని చెప్పినట్టు రాయించుకున్నారు And then, yeah, Tring Tring is a nice, it's one of my favorite dance numbers. నేను ఇప్పటిదాకా చేసినటువంటి చాలా డాన్స్ నెంబర్ ఉండేటువంటి పాటలు ఐ వుడ్ డెఫినెట్లీ రేట్ Tring Tring as one of the best. నాకు Tring Tring డాన్స్ అనగానే గుర్తొచ్చింది ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది తారక్ తో డాన్స్ చేయడం ఐ థింక్ రాశి హాడ్ అ లాట్ మోర్ డాన్సింగ్ టు డు విత్ తారక్ సో yes రాశి నేను మేనేజ్ చేశాను షూర్ దట్ ఆ పాట మొత్తం ఏడుస్తానే ఉంది నీకే ఎక్కువ స్టెప్లు ఇస్తున్నారు నాకు ఏమిటంటే నేను అన్నాను పోనీ కొరియోగ్రఫర్ దగ్గరికి వెళ్తాను నాకు వద్దు మొత్తం పాట అమ్మాయి మీద తీయండి నేను ఇట్టి నుంచి అటు అటు నుంచి ఇటు నడుస్తాను అంటే అలా కాదు మళ్ళీ నీ ఫ్యాన్స్ వచ్చి నన్ను అంటారా నువ్వు ఇది అంటావు అది అంటావు లేదు నువ్వు అలా కొరియోగ్రఫర్ చెప్తే మళ్ళీ అతను వచ్చి అసలు నువ్వు డాన్స్ చేయడం ఏంటని అంటాడు అంటే ఇప్పుడు నేనేం ఇప్పుడు నేనేం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడిగాను ఏం లేదులే అని చెప్పి సైలెంట్ మళ్ళీ తర్వాత మొత్తం నీకే ఇస్తున్నా స్టెప్లు నేనే నన్ను నిజంగా ఓకే నాకు వద్దు నేను నువ్వే మొత్తం పాట నువ్వే చేసుకో చాలా ఆనందంగా కూడా ఉంటుంది నాకు నేను కాసేపు అలా కూర్చుంటాను ఇటువంటి తిరుగుతాను ప్రాణాలు తోడేసింది మామూలుగా ఏ హీరోయిన్కైనా స్లెచ్ ఇప్పుడు తన యాక్ట్రెస్ తన యాక్ట్రెస్ తనకి తిన మీద తనకి తన మీద ఉంటే హ్యాపీ తనకి నా మీద ఉంది రాశి ఇస్ జెలస్ ఆఫ్ మీ మేడి పండు చూడ మేలుమై ఉండు నువ్వు పొట్ట విప్పి చూడ పురుగులుండు అమ్మో టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ తర్వాత జై లవకుశ మీకు రిస్కీగా అనిపించిందా లేదంటే కథ విన్నప్పటి నుంచి యు ఆర్ లైక్ అబ్సల్యూట్లీ చాలా నమ్మకంతో వెళ్ళారు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రిస్కీ అండి ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ రిస్కీ క్యాల్కులేషన్స్ వేసుకుని మనం ముందుకు వెళ్ళలేము అభిమానులు హ్యావ్ రియలీ సపోర్టెడ్ మీ మై ఫ్యాన్స్ హ్యావ్ స్టేడ్ ఇన్ మై గుడ్ అండ్ మై బ్యాడ్ బట్ ప్రిసైస్లీ ఇన్ మై బ్యాడ్ అంటే ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు అఫ్కోర్స్ ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది బట్ మనకి సంబంధం లేకుండా కేవలం అభిమానం అనే ఒక పదంతో వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళ షోల్డర్స్ మీదకి తీసుకున్నారు నన్ను వాళ్ళ భుజాలను ఎక్కించుకున్నారు అంటే వాళ్ళ భుజాన కొత్తదనాన్ని వాళ్ళు అక్కున చేర్చుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశంసలే ముందుకు తీసుకెళ్తుంది ఆ నమ్మకం ఒకటి ఉంది వీటన్నిటికంటే మనసు ఒకటి చెప్తుంది ఇది బాగుంటుందేమో ట్రై చేయని సో అలా అనుకుని వెళ్ళడమే బట్
Jailav Kusa is never, not Jailav Kusa, and I don't want my films to be very calculated or calculated, my decisions to be very calculated. I just want to just take it like that. So ఇక బాబీ తో చేయడం, ఐ మీన్ బాబీ ఎలా చూసుకున్నా కానీ మనకు అప్కమింగ్ డైరెక్టర్ గానే ఇప్పటికే కన్సిడర్ చేస్తున్నాం మనం. సో అది రిస్కీగా అనిపించలేదా మీకు లైన్? నెవర్ అండి. అంటే ది డే హీ టోల్డ్ మీ ద స్క్రిప్ట్, సీ ఐ డోంట్ వాంట్ టు టేక్ డిసిషన్ బేస్డ్ ఆన్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నో, నా దగ్గరకు వచ్చేసరికి ఏంటి, నా దగ్గరకు వచ్చేసరికి బాగుందా లేదా, ఎస్ వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. తను ఇంత కాన్ఫిడెంట్గా నరేట్ చేసినప్పుడు ఈ కథని తనే అంత కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు, అండ్ కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ని కనుక తనకు అందచేయగలిగితే, బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. మాకు ఎంత టఫ్గా ఉందో తనకు కూడా అంతే టఫ్. అది మూడు క్యారెక్టర్స్, మూడు క్యారెక్టరైజేషన్స్, కెమెరా యాంగిల్స్ వేరువేరుగా ఉండాలి ఒక్కొక్కళ్ళకి. ఊరికి ఇప్పుడు లవ్డ్కో లో యాంగిల్ డైనమిక్ షాట్ పెట్టలేము, ఓ కుషుడికి నిజంగా అలా ఒక లవ్డ్కి పెట్టిన షాట్లు పెట్టలేము, జేక్ అలా పెట్టలేము. సో ఇట్స్ దర్స్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ సైడ్ యాజ్ వెల్. And he did a fabulous job. Yeah. He did a fabulous job. He did a very good job. Very nice. And Bobby will definitely go places. Taruk chivaraga telugu cinema abhimanulandarki em cheppalanukuntunnaru about Jailav Kusha? Eppudu cheppede manchi chitralu eppudu aadarincharu, ee aashirvadanto inta dooram teesukocharu, ee chitram kuda oka manchi prayatnanga mee munduku teesravadam jarugutundi. Mee prema, mee abhimanu ellappudu ilage kurpinchandi, mee aashirvadam ellappudu ilage maaku anda chestu undandi. జైలవ్ కుశ చిత్రాన్ని చూసి తప్పకుండా మీ ఆదరణ మాకు అందించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాశి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? జైలవ్ కుశ 21st రిలీజ్ అవుతుంది. మీ విషయం, దే నో దట్, దే నో ఇట్స్ రిలీజింగ్ ఆన్ ద 21st. ఓకే, సారీ, 21st కి రిలీజ్ అవుతుంది అది తెలుసు వాళ్ళకి. నెక్స్ట్ నెక్స్ట్ మూవ్ ఆన్. ఇప్పుడు థియేటర్స్ కి వెళ్ళి చూడండి. థియేటర్స్ కి వెళ్ళి, థియేటర్స్ కి వెళ్ళి చూస్తారు. They will go to the theaters. I am not saying anything. నాకు అర్థమైంది ఏంటంటే బాలీవుడ్ సినిమా అంతా కూడా ఇలానే ఉంటుందేమో నాకు అర్థం కాదు. కదా, నా విషెస్ అండ్ లవ్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్, ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్, ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్. వాట్ వాస్ ది లాస్ట్ థింగ్? ఐ షూర్ యూ లవ్ ఇట్. నిన్నైతే మీరే వన్. హావ్ యు సీన్ ఇట్? Yes. చూసారా? అర్థమైపోతుంది, అందరికీ అర్థమైపోతుంది. నేను ఇలా చెప్తాను, 21st సెప్టెంబర్కి రిలీజ్ అవ్వబోతుంది అని మీకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ గోనా సే దట్. ఓకే, చెప్పేసింది వద్దు మళ్ళీ. ఐఎమ్ నాట్ గోనా సే. సో పదునైన బుర్ర, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నమ్మకం ఉంది దట్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ ఎస్, మీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. చూడండి ఇన్ థియేటర్స్ ఓన్లీ, అండ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ. అండ్ దట్ వాస్ మై పాయింట్. రాశి గారు మర్చిపోయారంటండి పైరసీ గురించి చెప్పడం. సో రాశి గారి తరఫున దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి. ఈ చిత్రమే కాదు, ఏ చిత్రంకి వచ్చినా కూడా డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఓకే, ఆవిడ అదే చెప్దాం అనుకున్నారు, నేను నా మాటలో చెప్పేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్, సక్సెస్ ఇలానే డబుల్ అవుతూ మీ అందరికీ వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.